ప్రేక్షకులందరికి నమస్కారం అండి. ఈ రోజు మనం ఒక హోమ్ టూర్ అనేది చేయబోతున్నాం. ఆ హోమ్ టూర్ ఎవర్ది అంటే అశోక్ అనే వ్యక్తి ఎరిగరలో ఉంటారు. సో నియర్ టు రాయచూర్ అన్నమాట వాళ్ళ ఊరు. పంచముఖి జ్యువెల్లర్స్ అని చెప్పి మనకు ఎరిగరలో ఉంది. మన హరివాస్తు ఛానల్ 2019లో ఎప్పుడైతే మొదలైందో ఆ క్షణం నుంచి వాళ్ళు మన వీడియోస్ చూడడం జరిగింది. జ్యువెల్లరీ షాప్ కి మొట్టమొదటిగా బ్రహ్మస్థానం అనేది ఏర్పాటు చేసిన వ్యక్తి అశోక్. బ్రహ్మస్థానం ఏర్పాటు చేసిన తర్వాత జ్యువెల్లరీ షాప్ లోనే ఆ లొకాలిటీలోనే మంచి బిజినెస్ నడవడము, ఆయన ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఇల్లు కట్టడం గురించి అసలు నిజంగా చెప్పాలంటే ఏ క్షణమైతే ఆయన బ్రహ్మస్థానం పెట్టారో పెట్టిన 3 నెలలు 4 నెలలు 6 నెలల లోపల మొత్తం ప్లాన్ అయిపోయింది, ఇల్లు స్టార్ట్ అయిపోయింది, ఇల్లు గృహ ప్రవేశం అయిపోయి 1.5 ఇయర్ కూడా అయిపోయింది ఇప్పటికి. సో సార్ మాకు చాలా బాగుంది, కానీ ఒకటే ఒకటి సార్, మీరు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రాలేదు, మా వీడియో కూడా పెట్టలేదు అని చెప్పి చెప్పారు. ఆల్రెడీ గతంలో 2 టైమ్స్ కూడా మనకు వీడియో షేర్ చేశారు, కానీ మనకేంటంటే ఆ క్లిప్పింగ్ అనేది చాలా చిన్న సైజులో రావడము, దాని తర్వాత క్లారిటీ లేకపోవడం వల్ల చేయలేదు. సో ఇప్పుడు మనం ఫుల్ వీడియో దానికి సంబంధించి తెప్పించడం జరిగింది. సో టోటల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు ఒకసారి వీడియో మొత్తం కూడా చూడండి. అసలు ఇల్లు ఎట్లా వచ్చింది, ఇది నార్త్ ఫేసింగ్కి సంబంధించిన హౌస్. సో ఇల్లు స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనకు ఫ్రంట్ ఎలివేషన్ అనమాట. సో నార్త్ ఫేసింగ్లో మనం అక్యురేట్ సెంటర్ కాకుండా, అంటే సెంటర్లో మనకేంటంటే స్టెప్స్ వస్తున్నాయి సౌత్లో, కాబట్టి మనం దీన్ని ఏం చేసామంటే 4th ప్లేస్కి తీసుకున్నాం. ఈశాన్యం నుంచి 4th ప్లేస్ 5th ప్లేస్ కలిసే విధంగా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీరు చూస్తే గేట్ ఓపెన్ చేయగానే డోర్, మళ్ళీ డోర్కి ఆపోజిట్ మళ్ళీ డోర్ వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకు బయట మనకు గ్రిల్ అనమాట, దేనికి సంబంధించి దోమలు రాకుండా. సో ఇదంతా ఇప్పుడు రౌండప్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ రౌండప్లో ఈశాన్యంలో ఒక పిల్లరు, దాని తర్వాత తూర్పులో ఒక 4 పిల్లర్స్ అనమాట టోటల్ ఇది. సో డోర్కి ఆపోజిట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు ఏం అడ్డం ఉండదు తెలుసా మీకు, తులసి కోట అడ్డం ఉండొద్దండి. సో దానికోసం పక్కకు జరిపాం. సో ఇది ఆగ్నేయ మూల. సో గ్యాస్ అనేది బయట పెట్టేశారు. సో టోటల్ రౌండింగ్లో మీరు చూసుకుంటే టోటల్ 3 ఫీట్ మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి సౌత్, ఇది సౌత్ నుంచి చూస్తే మీకు క్లియర్గా నార్త్ డోర్ కనిపిస్తుంది. సో ఇదంతా వాష్ ఏరియా, బట్టలు ఆరేసుకోవడానికి, బట్టలు ఉత్తుకోవడానికి, బాసనల కోసం ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో పడమర చూస్తే మళ్ళీ 4 ఫీట్, అర్థమైందా? సో ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో వీళ్ళకు ఒక కాన్సెప్ట్ ఏం కావాలంటే ఖచ్చితంగా మాకు ఒక టాయిలెట్ కావాలి అని చెప్పారు. అది కూడా పడమల నుంచి ఎంట్రన్స్ తీసుకున్నారు. ఫస్ట్ అయితే వాయువ్యం తీసుకున్నారు, వద్దని చెప్పాము. సో మ్యాండేటరీ కాబట్టి ఇంకా తప్పలేదు. సో ఒక డోర్ ఇచ్చాము బయట నుంచి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీరు గమనిస్తే మెయిన్ డోర్ లెఫ్ట్ అండ్ రైట్ 2 విండోస్ కూడా ఉన్నాయి. మళ్ళీ పైన విండోస్ పైన వెంటిలేటర్ ఇచ్చాము, డోర్ పైన వెంటిలేటర్ ఇచ్చాము, చూసారు కదా. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ చూడండి, చిన్న ఆవు కనిపిస్తుంది కదా మీకు, ఇంటి లోపల ఆవులనే చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి. సో ఈస్ట్ డోర్, ఇది మొత్తం సోఫా ఏరియా. సో చూడండి నార్త్ నుంచి సౌత్ క్లియర్ ఓపెనింగ్. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. సో కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది వచ్చేసి చిన్న డైనింగ్ ఏరియా, లేదంటే ఏదైనా స్టోరేజ్ కోసం పెట్టుకోవచ్చు. సో వీళ్ళకు మెయిన్ డోర్కి రైట్ సైడ్లో మనం పూజ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇది పూజ రూమ్. సో చాలా చాలా అద్భుతంగా ఇక్కడ చూడండి, మనం ఏనుగులు చెప్తుంటాం కదా, సో ఏనుగులు పెట్టుకున్నారు నార్త్ ఫేసింగ్ గజాయానికి సంబంధించి. సో మంచి మిర్రరింగ్, దాని తర్వాత మంచి లైటింగ్ వచ్చేటట్టు కూడా దీన్ని సెటప్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ అయితే ఇక్కడ చూడండి, ఈస్ట్ నుంచి వెస్ట్ మనకు సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఆ సెంటర్ లైన్లో కాకుండా కొంచెం పక్కకు వీళ్ళు టాయిలెట్ కమోడ్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా కావాలనే కండిషన్లో స్పేస్ లేక బ్రహ్మసూత్రంలో రాకుండా దీన్ని సెటప్ చేసుకున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. సో నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వస్తే ఇక చూడండి, ఇది వచ్చేసి టోటల్ సిట్టింగ్ అనమాట. సో నార్త్ ఫేసింగ్ టీవీ పెట్టి దీన్ని సెట్ చేసాం. ఈస్ట్ డోర్ చూస్తున్నారు కదా, సో ఈస్ట్ డోర్, ఇదేమో సౌత్ డోర్, మళ్ళీ వెస్ట్లో డోర్ పెట్టమని చెప్పాం. సో వాళ్ళకి అక్కడ పాసిబిలిటీ లేదు, అది పెడితే టాయిలెట్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనే కండిషన్లో దాన్ని తీసేశారు. సో బ్రహ్మస్థానం చూడండి, ఓపెన్ టు స్కై చాలా పెద్దది పెట్టారు. అసలు లైటింగ్ అంటే లైటింగ్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మీకు. సో చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇది. సో ఈ విధంగా రావాలండి, లైటింగ్ అంటే ఇట్లా తీసుకోవాలి మీరు. సో ఈ విధంగా తీసుకుంటే ఇది చాలా చాలా సూపర్ అన్నమాట. సో ఈ లైటింగ్ ఇంకా మీరు చూస్తే నెక్స్ట్, సో బ్రహ్మస్థానం చూసారు కదా, మళ్ళీ గ్రౌండ్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పైన చూద్దాం. సో క్లాక్ వైజ్ స్టెప్స్ ఉండాలనే కండిషన్, పాసిబిలిటీ ఉన్న చోట ఖచ్చితంగా క్లాక్ వైజే తీసుకోవాలి, లేని చోట యాంటీ క్లాక్ వైజ్ తప్పదండి.
సో మెట్లెక్కిన తర్వాత కూడా మీరు చూడొచ్చు బ్రహ్మస్థానం ఎట్లా వచ్చిందనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో లాస్ట్ స్టెప్, సో స్టెప్స్ దగ్గర మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకున్నాం. ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం. సో కంప్లీట్గా స్టీల్ రాడ్స్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్తో చాలా చాలా ఖచ్చితంగా మనం దీన్ని తీసుకున్నాం. చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, సార్ ఇట్లా ఉంటే సెక్యూరిటీ ఎట్లా అని. ఏం టెన్షన్ తీసుకోకండి, వచ్చేవాడు కిటికీ కూడా తీసుకొని రావచ్చు. బ్రహ్మస్థానం నుంచి రావాలనేది ఏం లేదండి. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అన్నమాట. సో టూ బెడ్రూమ్స్, సో టూ బెడ్రూమ్స్లో దీన్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం, చాలా పెద్ద ఓపెనింగ్. మీకు లైటింగ్ చూడండి ఫస్ట్, లైటింగ్ ఎట్లా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా లైటింగ్ ఉంది. లైటింగ్ అంటే ఇట్లుండాలండి, అర్థమైందా? ఇలాంటి లైటింగ్ అసలు ఇంటి లోపల ఎంత వెలుగంటే, అసలు మీకు లైట్గా అట్లా ఎండ పడింది అంటే పైన మీకు డిమ్ గ్లాస్ ఉంటుంది. చాలామంది ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటారండి, ట్రాన్స్పరెంట్ కాదు డిమ్ గ్లాస్. మీకు చూపిస్తాను నేను రియల్ టైంలో అది ఎట్లుంటుందనేది చూపిస్తాను. సో చూడండి, ఇది వచ్చేసేసి మళ్ళీ మనకు నార్త్ ఓపెనింగ్ ఇది. సో మళ్ళీ ఈస్ట్ చూడండి, ఇక్కడ బయట ఓపెన్గా మనకు ఒక మంచం, ఎవరైనా గెస్ట్లు వస్తే పడుకోవడానికి కానీ దేనికన్నా ఉపయోగపడుతుందని పెట్టేశారు. సో చూసారు కదా ఇది. సో ఈ విధంగా డబుల్ బెడ్రూమ్, మళ్ళీ నార్త్ బయటికి వచ్చేసి ఇదంతా టోటల్ బయట వరండా చూడండి. మళ్ళీ డోర్ ఆపోజిట్ లెఫ్ట్ రైట్ పైన మొత్తం వెంటిలేటర్స్ మళ్ళీ పెట్టేశారు. సో ఇట్లా ఉండాలి టోటల్, మనకు అసలు స్పేస్ అంటూ నాలుగు వైపులా తిరిగేటట్టు గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈస్ట్ నుంచి మళ్ళీ డోర్, అర్థమైందా ఇది? సో ఇక్కడ ఈ టైల్స్ కానీ కలరింగ్ కానీ చాలా చాలా బాగొచ్చింది. సో ఈ విధంగా మనం తీసుకోవాలి చూడండి. సౌత్లో కూడా మంచి మళ్ళీ సెట్ బ్యాక్ ఇచ్చాము. మళ్ళీ సెట్ బ్యాక్లో ఖచ్చితమైన రూల్ నాలుగు వైపులా తిరిగే విధంగా. సో ఈ విధంగా ఉండాలనేది కండిషన్ చూడండి. మళ్ళీ వెస్ట్లో చూస్తున్నారు కదా 3.5 feet వచ్చింది. కింద మనకు 4.5 to 5 వరకు తీసుకున్నాం మొత్తం అవుటర్ టు అవుటర్. ఇక్కడ చూడండి మెట్లు గోడకు ఆనకుండా ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇది చూడండి. సో ఇది ఓపెన్ టు స్కై అబ్జర్వేషన్ చేశారు కదా. సో టోటల్ నార్త్ నుంచి సౌత్ డోర్ ఈస్ట్ డోర్. సో దీన్ని ధనదా గృహం అంటాం. సో ఈ విధంగా మనం సెటప్ చేసుకోవాలి. సో ఇది అండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వీడియో ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతే టాప్ ఫ్లోర్కి సంబంధించి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఓపెన్ టు స్కై పైన చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ గ్లాస్ సెటప్ పైన ఎట్లా వచ్చింది మీకు ఇప్పుడు చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ కూడా మనం క్లాక్ వైజ్లో తీసుకోవడం జరిగింది. సో ఇది మొత్తం టోటల్ టాప్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి మీరు గ్లాస్ చూస్తే డిమ్ గ్లాస్ ఇది. ఈ విధమైనటువంటి డిమ్ గ్లాస్ తీసుకుంటే 100% లైటింగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఒక ట్యూబ్ లైట్కి మామూలు బల్బ్కి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుందండి, అర్థమైందా? సో ఈ విధానంగా మీరు తీసుకోవాలి. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇంత చూసారు కదా మీరు, ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హోమ్ టూర్ వీడియో. నార్త్ ఫేసింగ్కి సంబంధించి మనం బ్రహ్మసూత్రం, సోమసూత్రం, యమసూత్రం ఇవన్నీ డ్యామేజ్ కాకుండా, మర్మస్థానాలు డ్యామేజ్ కాకుండా ఇది మనం ఎప్పుడు ఇచ్చాము అంటే 2020 ఇచ్చామన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఈ హౌస్ డిజైన్ చేసుకున్నారు. ఇల్లు కట్టిన తర్వాత హెల్త్ అసలు ఎన్ని ఇండ్లకు ఆయన మారాడు అశోక్ అనే వ్యక్తి అయితే వాళ్ళ భార్యకు కానీ పిల్లలకు కానీ హెల్త్ బాగుండకపోయేది. ఎన్నో ఇండ్లు మారి 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 ఆ అనుభవంతో ఇల్లు కట్టిన తర్వాత అందరికీ హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాయి. సో ఇల్లు కడితే ఇలా ఉండాలండి, అర్థమైందా? సో మీరందరూ ఒక మంచి ఇల్లు కట్టుకొని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవడానికి మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.